గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ రోజు మన క్లాస్ లో కొత్తగా ఒక అమ్మాయి చేరింది. మీరే తన్ని చూడండి. రండి జాస్మిన్. నన్ను జాస్ అని పిలవండి. ఎక్స్క్యూజ్ మీ, నేను నీ పక్కన కూర్చోవాలి. కానీ నా ఫ్రెండ్ బబ్లు ఇక్కడ కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చోవచ్చు, నీకు ఎటువంటి ఇబ్బంది కలగదు. హ్యాపీ హ్యాపీ బర్త్డే పింకీ. నేనే ఈ కేక్ ని కట్ చేస్తాను. ఇది పింకీ కేక్. ఈ కేక్ నీకు కాదు, ఇది పింకీ కోసం. అర్థం చేసుకో. ఈ కేక్ నీకోసమే జాస్. చూడు పింకీ, నీ బర్త్డే ఫోటోస్ ఎంత బాగున్నాయో చూసావా? హే ఒక నిమిషం, ఇక్కడ ఏం జరుగుతోంది? ఈ ఫోటో విచిత్రంగా ఉంది. అంటే దీనికి కారణం ఈ పర్ఫ్యూమా? ఇప్పుడు చూడు. క్రిస్, నేను దీన్ని వెంటనే నీ మీద కొట్టాలి. ఇప్పుడు నేను తనకంటే కొంచెం వేగంగా ఉండాలి, లేకపోతే నా పని అయిపోతుంది. క్రిస్, ఇక నీ పని అయిపోయింది అంతే. నీ పని అయిపోయింది, ఇప్పుడు చూడు. నేను చూడలేకపోతున్నాను. నీ మీద కొంచెం పర్ఫ్యూమ్ కొడితే బాగుంటుంది అనుకుంటాను. టేక్ ఇట్. కూడాసు అపరిశుభ్రతకి పెట్టింది పేరే కూడాసు. దుర్వాసనికి రారాజు, అపరిశుభ్రానికి నిలువెత్తు రూపం. అతని శక్తుల్ని ఎవరి మీదైతే ప్రయోగిస్తాడో వాళ్ళందరూ అతని బానిసలైపోతారు. దుర్వాసన తెస్తుంటాను, నేనే కూడాసురుణ్ణి. అంతటా దుర్వాసన వ్యాపింపజేస్తాను. అపరిశుభ్రాన్ని శుభ్రం చేస్తాం, సఫాయి కడెచ్చే మాకుండానే. నా కాలిక్యులేషన్స్ ప్రకారం రాబోయే కొన్ని రోజుల్లో మన ఊరే ఈ ప్రపంచంలోకి ఎలా స్వచ్ఛమైన ఊరుగా మారుతుంది. శభాష్ నా కూడా సైనికులారా. దుర్వాసనతో వస్తా, కూడా సూర్ నా పేరు. దుర్వాసన గుప్పు మనిపిస్తా. తూ 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 మధు రండి. Huh?
అపరిశుభ్రతను శుభ్రం చేయడం నీ వల్ల కాదు బాలక, ఇక నీ అంతు తేల్చాల్సిందే. జై శ్రీ కృష్ణ.